వైజాగ్ నుంచి సుధాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి సుధాకర్ గారు. రైట్, కాల్ కట్ అయినట్టుంది. మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, బాలరాజు గారు. నమస్తే అండి. హలో, చెప్పండి బాలరాజు గారు. బాలరాజు గారు టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్టే అవకాశం. సార్, ఈ వైరస్ గురించి ఇక్కడ నెల్లూరులో ఒకటి ఈరోజు చూశారండి సార్. నెల్లూరులో ఈరోజు చూశారండి, మామూలుగా టీవీలో చూపించారు. ఒక వ్యక్తికి వైరస్ వచ్చినారని మామూలుగా మాకు తెలిసింది. విజయవాడలో కూడా వచ్చినారని న్యూస్ విన్నానండి. దాని గురించి మీరు ఏం చెబుతారు దాని గురించి? రైట్ రైట్. భూషణ్ ప్రేమకుమార్ గారు చెప్పండి. మనకైతే ఈ వైరస్లు వచ్చినట్టుగా 2 పాజిటివ్ కేసులు ఉన్నట్టుగా మనకి ప్రభుత్వాలు కూడా ధృవీకరించినాయి. కాబట్టి ఒకరిద్దరికి వైరస్ వచ్చింది, కానీ దానికి వచ్చినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి, 104 టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చాయి. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా, జలుబు దగ్గు లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా 104కి ఫోన్ చేయొచ్చు. అయితే ఒకరికి వచ్చినంత మాత్రాన మనకు వస్తుందని లేదండి. ఇదేంటంటే మనలో వ్యాధి నిరోధక శక్తి, మనలో గనక వ్యాధి నిరోధక శక్తి బాగుంటే మన దగ్గరికి ఆ వైరస్ రాదు. వచ్చినా కూడా మన శరీరం దాన్ని ఎదుర్కొనడానికి సర్వసిద్ధంగా ఉంటుంది. అయితే ఎవరిలో ఇది ఎక్కువగా ప్రబల అవకాశం ఉంటుందంటే ఇమ్యునో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, ఎవరైతే టీబీ, హెచ్ఐవి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి, బ్రాంకిల్ ఆస్తమా లాంటి జబ్బులతో బాధపడుతుంటారో, స్టిరాయిడ్స్ లాంటి డ్రగ్స్ వాడుతుంటారో, క్యాన్సర్ లాంటి వ్యాధులకి మందులు వాడుతుంటారో, వీళ్ళ మీద వీటి ప్రభావం ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఈ వైరస్ దాడి, అన్ని కామన్ కోల్డ్ లాగా ఈ వైరస్ మిగతా వాళ్ళని వచ్చి టచ్ చేసి జలుబు దగ్గు ఒక వారం పాటు ఉండి వెళ్ళిపోయేటువంటి, కరోనా కూడా వచ్చిందా లేదా కూడా తెలియకుండా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇది స్ప్రెడ్ కనుక బాగా అయితే, మ్యాసివ్గా మన జనసాంద్రత ఉన్నటువంటి దేశంలో బాగా మ్యాసివ్గా స్ప్రెడ్ అయితే, ఎవరైతే ఎక్కువ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కనుక వస్తే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఈ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం గారు చెప్పినట్టుగానే జనసమర్థం అధికంగా ఉన్నటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళకపోవడం అన్నది మొట్టమొదటిగా చేసి ఉండాల్సిందే. నిజానికి యాక్చువల్గా మన దేశంలో మనం అంటే ఇప్పటికీ మనం అంటే వైరస్ ఉన్నటువంటి స్టేజ్ పరంగా చూస్తే మనం స్టేజ్ 1-2 మధ్యలోనే ఉన్నాము. నిజానికి 2 కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా లేము. మనం 3-4కి వచ్చే అవకాశం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా తక్కువ. కాబట్టి మీరు ఇంకో 100 మందిని పాజిటివ్గా ఉన్నారని డిక్లేర్ చేసినప్పటికీ కూడా మన దేశంలో ఈ వైరస్తో చనిపోవడం అన్నది చాలా చాలా అరుదు, అది జరిగే అవకాశం లేదు. అది జరిగే అవకాశం కూడా సమయం అయిపోయింది. కాబట్టి మనం ఏ పెద్ద భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. బహుశా వస్తే ఇంకో 100 దాకా పాజిటివ్ కేసెస్ రావచ్చు గాక. అవన్నీ కూడా మామూలు వైరస్ లాంటివన్నీ కూడా, వాటికి సింపుల్గానే ఉంటాయి చికిత్సా విధానాలు అన్నీ కూడా. వాళ్ళు కూడా అందరూ చాలా మంచిగా అయిపోతారు. వాళ్ళు మీకు జలుబు దగ్గు వస్తే మనందరం ఎట్లా ఉంటుందంటే, మనందరికీ తెలుసు జలుబు దగ్గు వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే వారం రోజులు, తీసుకోకపోతే 7 రోజులు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు అట్టే భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్ మందులతో బాగైపోతారు. అయితే మనం ఒకరికొకరికి ఇప్పుడు మనం ఎక్కువ అంటే సాంఘికంగా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ చాలా తీసుకొని ఒక రకమైన అవగాహన వరకు కొంతమేరకు బాగానే ఉంటుంది. కానీ అవగాహన ఒక పరిధిని మించి ఉండాల్సిన అవసరం లేదు, అది చాలా కష్టంగా ఉంటుంది. అంటే సైన్స్ పరంగా అవన్నీ మంచిది కాదు, అంత అవసరం కూడా లేదు. అన్నట్టుగా దాన్ని ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన దేశంలో ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే, ఎప్పుడో చాలా రోజులు మొదటి 2 ఏళ్ళు మనం రాలేకపోయేసరికల్లా వాళ్ళు ఇక రాదులే, ఒక నెల దాటితే రాదులే అని అనుకోవడం, బహుశా అది ఊహాన్ని పుట్టింది, అది ఊహాజనితమే, నిజం కాదేమో అనే రకరకాల భావాలతో మన వాళ్ళు ఆగిపోయారు. కానీ ఎప్పుడో మనకి దేశ సరిహద్దులోనే ఎప్పుడో ఆపేయడము, దిగిన వాళ్ళందరినీ వేరే దేశాలు దిగిన వాళ్ళందరినీ ఒక్కసారిగా చూసి వాళ్ళలో ఉందని చెప్పడము, అన్ని సరిహద్దుల్లో కూడా స్క్రీన్ చేయడం అనే ఒక మంచి భావన ఏదైతే కలిగి ఉండాల్సిందో, ఆ సమయంలో అప్పుడు అది జరగలేకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. కొంతమంది లోపలికి వచ్చారు, వచ్చినప్పటికీ వాళ్ళు ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాజిటివ్ వచ్చిన మాత్రం వాళ్ళు వెంటనే యాక్టివ్గా అందరికీ కలగజేస్తారని కూడా కాదు. మీరు ఆపో కూడా పెట్టుకోకండి. వెంటనే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా రేపు పాజిటివ్ వచ్చిన వాళ్ళు, పాతకాలంలో పాజిటివ్ వచ్చాడగానే అతను బయటకు రాగానే అతను చాలా ఏదో అలియన్ లాగానో ఏదో ఎక్కడి నుంచో అంతరిక్షంలో చోరి ఊడిపడ్డట్టుగానో చూసేసి వాళ్ళని వేరుగా పెట్టి అలా చేయకండి, అది మంచిది కాదు. వైరస్ ఇవన్నీ కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి, అది దాదాపుగా చాలామందికి ఏమి హాని చేయవు. కాబట్టి మీరు మనకి మనగా వ్యక్తిగత ఇంజన్ చెప్పాలంటే, ఇప్పుడు మన కరోనా గురించి మనం పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వ్యక్తిగతంగా మీరు కానీ నేను కానీ వేరే వాళ్ళు కానీ అంత అవసరం లేదు. దాదాపుగా అది నేను నా భయం అంతా అదే. అంటే సాంఘికంగా మన అందరం కూడా ఎక్కువ తెలుసుకొని దాని పట్ల రోజు అదే పనిగా ఆలోచిస్తూ, అది ఒక 15 నెల రోజుల క్రితం అనుకుంటాను, ఒకతను నాకు వైరస్ వచ్చేసి ఉండవచ్చు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమ్మత్తుగా ఇలాంటి భావనలు తీసుకురాకండి. ప్లస్ అందరికీ అదే పనిగా కరోనా మీద పడకండి, ఇంకా చాలా మంచి పనులు కార్యక్రమాలు మనకు చాలా ఉంటాయి.